వెల్కమ్ టు ఏపీ నెంబర్ వన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం సమావేశం ఈరోజు 28/3/2022 ఆదోన్ డివిజన్ అమరావతి నగరంలోని ఈశ్వర దేవాలయంలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం తరపున కర్నూలు జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలిగా మన ఆదోన్ పట్టణానికి చెందిన శ్రీమతి వాల్మీకి రామాంజనమ్మ గారికి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షులు వాల్మీకి అర్జున్ గారి ప్రతిపాదన మేరకు కోర్ కమిటీ నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని పట్టణ నివాసి బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాల్మీకి దశగిరి నాయుడు, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి బోయ సంఘం కర్నూలు జిల్లా అధ్యక్షుడు అర్జున్, సహాయ కార్యదర్శి వీరేష్ మరియు వాల్మీకి కులం పెద్దలు వెంకటేష్, గోపాల్, డణాపురం వీరేష్ మహిళలు పాల్గొన్నారు. అక్క వాల్మీకి రామాంజనమ్మ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ విచ్చేసిన పెద్దలకు పిల్లలకు బీసీ ఫెడరేషన్ దశగిరి నాయుడికి, బీసీ సంఘం అధ్యక్షుడు అన్న అర్జున్ అన్న గారికి, వాల్మీకి సంఘం అర్జున్ అన్న గారికి, మా కాలనీ పెద్దలైన లింగనన్న గారికి, కృష్ణ గారికి, మరి వీరేష్, గోపాల్ గారికి, వెంకటేష్ వీరేష్ కి అందరికీ నా నమస్కారాలు. వాల్మీకి సంఘం తరఫున ఎస్టీ రిజర్వేషన్ కొరకు నా వంతు కృషి తప్పకుండా నిర్వహిస్తానని కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలుగా నన్ను అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు, మహిళా అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.